హాయ్ హలో, ఈరోజు మనం బేగం బజార్ మార్కెట్కి వెళ్తున్నాం. మార్నింగ్ ఇక్కడ నందినగర్ బస్టాండ్ నుంచి బందరేసి రోడ్ నెంబర్ 14 రోడ్ నుంచి బేగం బజార్. సో అక్కడ ఏంటంటే ఫ్రూట్స్ కానీ ఏ ఐటమ్ అయినా కానీ చాలా చీప్ దొరుకుతాయి అని చెప్పి విన్నాం. సో అక్కడికి వెళ్ళి ఎంత చీప్ దొరుకుతాయో ఒకసారి మనమే లైవ్లో చెక్ చేసి చూద్దాం. ఫ్రూట్స్ కానీ ఏ ఐటమ్ అయినా కూడా చాలా చీప్, అంటే రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయంట. సో దాదాపు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు, 10-15 కిలోమీటర్స్ ఉంటాయి. సో వెళ్తున్నాం. చూసారు కదా, లాక్డౌన్ పీరియడ్ కదా, కొంచెం హెవీ. ఇప్పుడు లాక్డౌన్లో అయినా నార్మల్ డేస్లో అయినా ఇక్కడ బిజీ వర్క్ మాత్రం చాలా క్రౌడ్ అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, నాన్ స్టాప్గా క్రౌడ్ అనేది ఉంటూనే ఉంది. సో మనం ట్రావెల్ చేస్తున్నది నంది. సో మనం ఇప్పుడు సిటీ సెంటర్ ట్రావెల్ చేస్తున్నాం, సిటీ సెంటర్కి వెళ్తున్నాం. రోడ్ ఇంత ఫ్రీగా ఉందంటే మామూలు విషయం కాదు కదా. కొంచెం రిచెస్ట్ ఏరియా, సెలబ్రిటీస్ అవి ఎక్కువ ఇక్కడనే ఉండి ఇదే ఏరియాలో ఉంటారు. ఇక్కడికి వెళ్ళాం ఫ్రూట్స్ తీసుకోవడానికి. అట్లా ఫ్రూట్స్ అట్లా వెళ్ళి మార్కెట్ చూసేసి సిటీ సెంటర్ అట్లా చూసేసి వస్తాం. మా అల్లుడు, నేను, సాయి డ్రైవింగ్, అలా హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతూ. మీకు దారిలో సిటీ సెంటర్ చూపిస్తా, అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్. లాక్డౌన్ ఇవాళ నుంచి తెలిస్తే 10th నుంచి మ్యాక్సిమం నాకు తెలిసి నైట్ కర్ఫ్యూ పెడతారు కావచ్చు, డేలో కర్ఫ్యూ తీసేస్తారు. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, సో నైట్ కర్ఫ్యూ మెయింటైన్ చేస్తారు. సో మీరు ఏ కర్ఫ్యూ మెయింటైన్ చేసినా జాగ్రత్తలు మాత్రం పాటించడం మానకండి. సో డైలీ వర్క్ చూసుకుంటేనే మీరు కూడా మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. కొంచెం ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, కొంచెం టైం కూడా అయింది కదా. ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, టైం అవుతుంది కదా, ఎవరి పనిలో వాళ్ళ బిజీ. హైదరాబాద్ రోడ్లు అందరూ కూడా బిజీగా ఉంటాయి. ట్రాఫిక్ కూడా చాలా హెవీగా పెరిగిపోతుంది. ఒక సిగ్నల్ దగ్గర మినిమం 15 మినిట్స్ ఆగాల్సి వస్తుంది. షాపింగ్ మాల్, సిటీ సెంటర్ చూస్తున్నారు కదా, చెప్పాను కదా సిటీ సెంటర్ చూడండి. సో సిటీ సెంటర్ నుంచి మనం మ్యాక్స్ సిటీ సెంటర్, ఇదంతా కొంచెం సెలబ్రిటీ ఏరియా. సో మ్యాక్స్ సిటీ సెంటర్, ఇది తాజ్ కృష్ణ హోటల్ చూస్తున్నారు కదా. తాజ్ కృష్ణ, సో హైదరాబాద్లో చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి కానీ మనకు టైం ఉండదు. సో మళ్ళీ సిటీ సెంటర్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ మార్కెట్ సైడ్ అక్కడ వెళ్తున్నాం. హైదరాబాద్లో అందరి జీవితాలు గజిబిజి కొట్టుకోండి. పొద్దుగా లేస్తే ఎవరి వరకు వాళ్ళకి వెళ్ళడం అంత హడావిడిగా ఉంటుంది. పక్కన కూడా పట్టించుకుని అంత టైం కూడా పడుకుండదు. కాకపోతే ఏంటంటే ఈ భాగ్యనగరంలో ఎక్కడెక్కడ నుంచి కూడా ఇక్కడ గెటన్ కాగలుగుతారు. ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్. చూస్తున్నారు కదా హైదరాబాద్. సో ప్యారడైజ్ కనబడుతుంది కదా పక్కన. ప్యారడైజ్ నుంచి మనం ట్రాఫిక్ క్లియర్ చేసుకొని బేగం బజార్ సైడ్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఫేమస్ అవన్నీ, అంటే మనకంత డిస్టెన్స్ తెలియదు, కొత్త తర్వాత ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గర నుంచి రైడ్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో రైట్ అని ఇంకో లెఫ్ట్ అని అన్నాడు. సో మనం ఈ యొక్క అన్వేషణలాగా బేగం బజార్ అన్వేషణలాగా వెళ్తున్నాం. సో తెలియని ప్లేసుల్లో తెలియపోయినప్పుడు అడిగితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే తెలియకుండా తిరిగి పెట్రోల్ అవ్వడం కదా. సో తెలుసుకొని మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి కరెక్ట్గా వెళ్తే బెటర్ కదా. సో మీరు ఎక్కడికైనా వెళ్తే తెలియకపోతే ఖచ్చితంగా ఎవరైనా అడిగి తెలుసుకోండి. సో వాళ్ళని అడగాలంటే గూగుల్ మ్యాప్ కూడా అంతగా నమ్ముకోకండి. అప్పుడప్పుడు కొంచెం స్ట్రేట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక ఆటో అతను అడిగితే స్ట్రేట్ వెళ్ళండి, స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకోమని చెప్పి అన్నాడు. సో మోహన్జా మార్కెట్ కూడా అటేనంట. ఇక్కడ మేము అచ్చిరాని ఇందులో బేగం బజార్ కాహాపే గిహాపే అంటే అతను ఏదో చెప్తాడో మాకు అర్థం కాకుండా ఓకే అని వెళ్తున్నాం. వెళ్తూనే ఉన్నాం, మాకు హిందీ అంతగా రాదు కాకపోతే అడుగుతున్నాం.
వాళ్ళు చెప్పేది అంతా రైట్ రైట్ లెఫ్ట్ ఇంగ్లీష్ తప్ప అందులో కాపే ఇదర్ వే అంటే మాకు ఏం అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక టర్నింగ్ అడుగు వచ్చినాం హోటల్. సో ఇక్కడ ఇంకొకరిని అడుగుతున్నాం ఏదో చూసు బజార్ వెడ్డింగ్ మాల్. మాకు ఒక అతను అయితే చెప్పాడండి అది ఏంటంటే ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ అని వస్తుంది దాని పక్క నుంచి రైడ్ తీసుకో అన్నాడు. మాకు ఇంతవరకు అయితే ఐస్ క్రీమ్ పార్లర్ అనేది కనిపించలేదు. సో వెళ్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఒక చిన్న మినార్ అనేది ఉంది. ఇక్కడ ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ దగ్గర ఎవరైనా అడుగు తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ నుంచి మరి 4 రోడ్స్ ఉన్నాయి. ఏ రోడ్ బేగం బజార్ బేగం బజార్ సీదా జా యాన్ సార్ రైట్ వాళ్ళు జానే కా బాద్ యూటర్ యూటర్ సీదా జా బేగం బజార్ షూటర్ ఆ మీరు ఆ ఒక ఆటో అన్న అయితే చెప్పాడు అది మళ్ళీ అదే ప్రాసెస్లో స్ట్రేట్ వెళ్ళండి లెఫ్ట్ తీసుకోండి అక్కడికి వెళ్ళి రైట్ తీసుకోండి రైట్ నుంచి యూటర్న్ తీసుకోండి అని చెప్పన్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే బేగం బజార్ అన్నాడు. ఇప్పటికే చాలామంది రైట్ లెఫ్ట్ అని అన్నాడు. మేము మార్చ్ పాస్ చేసినట్టు వెళ్తూనే ఉన్నాం దాని ఇంకా రావట్లేదు. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా మొత్తం గ్రీన్ బిల్డింగ్ టోటల్ గ్రీన్. చూడండి ఎదురుగా చాలా హైట్లో ఉంది కదా మొత్తం గ్రీన్ కలర్లో ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి రాష్ట్ర సహకార ఎన్నికల అధికార కార్యాలయం అని ఉంది ఏపీసీసీ సైడ్. సో ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అంటే ఇది గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది కదా నేషనల్ ప్రొడక్టివ్ కౌన్సిల్ బిల్డింగ్. ఎదురుగా మెట్రో స్టేషన్ చూస్తున్నారు కదా గాంధీ ఇది గాంధీభవన్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోమని అన్నారు. ఇది మోహన్జా మార్కెట్ ఫేమస్ మార్కెట్ ఇది ప్రజెంట్ ఉంది మోహన్జా మార్కెట్ చూస్తున్నారు కదా. చూడండి గోడలు మొత్తం రాతితోనే కట్టి ఉన్నది చూస్తున్నారు కదా మోహన్జా మార్కెట్ ఇది ఫేమస్ మార్కెట్ అండి చాలా అంటే చాలా ఫేమస్. ఇది మోహన్జా మార్కెట్. సో ఇక్కడ నుంచి మనం కావాల్సిన బేగం బజార్కి వెళ్దాం. బేగం బజార్కి వెళ్ళి బేగం బజార్ కూడా చూపిస్తాం మీకు. సో మనం ప్రజెంట్ ఉంది మోహన్జా మార్కెట్ ఇది టోటల్ రాతి కట్టడం అనేది రాతితోనే కట్టుంది. కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉందండి మోహన్జా మార్కెట్కి. రైల్ మెట్రో పై నుంచి మెట్రో రైల్ వెళ్తుంది. సో ఈ మోహన్జా మార్కెట్ నుంచి రైట్ మోహన్జా మార్కెట్ నుంచి రైట్ తీసుకుంటే ట్రాఫిక్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే మనం బేగం బజార్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూసారుగా ట్రాఫిక్ ఎంత అంటే ఎంత హడావిడిగా ఉందో ట్రాఫిక్. సో ఇక్కడ నుంచి రైట్ అంటే స్ట్రేట్ ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకున్నాం స్ట్రేట్కి వెళ్తున్నాం. 15 మినిట్స్ ప్రయాణం అండి ఇప్పటికీ ప్రయాణిస్తూనే ఉన్నాం బేగం బజార్కి. సో మన బ్యాగ్లో చూస్తున్నారు కదా బ్యాగ్లో మోహన్జా మార్కెట్ ఎంత వ్యూ ఎంత బాగుంది చూడండి మన బ్యాగ్లో. సో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది హెవీ ట్రాఫిక్లో వెళ్ళడం ముందు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే హాఫ్ డే కదా హాఫ్ డే కాబట్టి. సో కొంచెం బిజీ రోడ్లు అన్నీ బిజీగా ఉన్నాయి. ఇంకా రావట్లేదు ఇంకా వెళ్తూనే ఉన్నాం. సో చివరికి మనం బేగం బజార్లోని ఒక మార్కెట్ ఏరియాలోకి వచ్చేసినాం. మనం అనుకున్న ప్లేస్ ఇదే. సో ఇదే ఫ్రూట్స్ మార్కెట్. సో ఇక్కడ మనం రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనకు కావాల్సినవి తీసుకుందాం. కేజీ ఎట్లా యాపిల్స్ 100 కా 4 100 కా 3 కేజీ హాఫ్ కేజీ అయ్యా. సో ఇక్కడ మనకి కేజీ హాఫ్ కేజీ ఇవ్వరంట. 100స్కి ఇవి 3 అంట ఇవి 100స్కి 4 అంట. ఇవి 3 సో 100స్కి ఇవి 3 ఇవి 4 అంట. సో మనం కేజీ హాఫ్ కేజీ అట్లా రేట్ ఉంటాయి అనుకున్నాం కానీ ఇక్కడ కొంచెం వేరే ఉంది. ఎందుకు కేజీ 1/2 కిలో అట్లా ఇవ్వరా
ఇదినడిగా ఫ్రూట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. మనం ఇక్కడ ఒక బేగం బజార్ వచ్చినా మనం అనుకున్నాం ఇక్కడ బాగా నీట్గా పెట్టారు. కాకపోతే ఏంటంటే మన దగ్గర కేజీస్ హాఫ్ కేజీ అట్లా ఉంటాయి కదా, కాకపోతే ఇక్కడ ఏంటంటే 100కి 4 అని చెప్పి, 100కి 3 అని చెప్పి, ఇవి 100కి 4 అని చెప్పి ఇట్లా ఇండివిజువల్ ఇస్తారు. సో మన కేజీ కాకుండా సో చాలా రీజనబుల్ అంటే కొంచెం 100 వరకు బేగం బజార్లో మన సో చివరికి మన బేగం బజార్లో మన ప్రయాణం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా అక్కడికి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో మన ఏరియాలో కేజీస్ 100 అట్లా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్లో ఉన్నాయి. సో మనం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మనం బేగం బజార్లోకి వచ్చేసినాం. సో ఇదండి నేను బేగం బజార్కి మనం వెళ్ళిన వే. సో ఎన్నో సఫర్ అయినాం, చాలా సఫర్ అయినాం. ఆ రూట్ మాకు కరెక్ట్గా తెలియదు. మేము వెళ్ళేటప్పుడు వాళ్ళ వెళ్ళిన అడుగుతూనే వెళ్ళినాం, కానీ ఎవరు సరిగ్గా చెప్పలేదు. అందరు రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, స్ట్రైట్కి వెళ్ళు, ఎక్కడో ఐస్ క్రీమ్ పార్లర్ నేమని చెప్పి మా రూట్లో అయితే ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించలేదు మాకు. అయినా కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని అడుక్కుంటూ అడుకుంటూ వెళ్ళిపోయినా. మీరు కూడా కొత్త ప్లేస్కి పడితే తెలియకపోతే ఖచ్చితంగా ఎవరిని అడిగి మరి వెళ్ళండి. అలా అడగకుండా ఏదో కనుక్కుంటాంలే అని వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే దారిలో మేము వెళ్ళేటప్పుడు ఫోటో కూడా పడింది, మా ఫైన్ కూడా పడింది మా వెహికల్కి, హెల్మెట్ వితౌట్ హెల్మెట్ అనుకుంటా. సో ఇట్లా వెళ్ళాల్సి వచ్చినాం. సో మేము బేగం బజార్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రూట్స్ కొందామని అనుకున్నాం. కాకపోతే మనం దగ్గర ఎక్కడైనా ఫ్రూట్స్ కూడా కేజీ హాఫ్ కేజీ ఇట్లా ఉంటాం కదా, అక్కడ మాత్రం ఐటెం అనేది ఏంటంటే 4 ఆపిల్స్కి 100 రూపీస్, అది కూడా సైజ్ డిఫరెన్స్ని బట్టి రేట్ ఉంది. చిన్నగా ఉంటే 3 ఆపిల్స్కి 100, కొంచెం నార్మల్ సైజ్గా ఉంటే మాత్రం 4 ఆపిల్స్కి 100 రూపీస్. అలాగే ఆరెంజెస్ కూడా 4 ఆరెంజెస్కి 100 రూపీస్ ఇట్లా కౌంట్ చేస్తూ వాటికి అమౌంట్ అనేది పే చేయాల్సి వచ్చింది. మన దగ్గర అయితే కేజీ లెక్కనే తీసుకుంటారు కదా, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ కొంచెం ఇబ్బంది ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, మాకు హిందీ సరిగ్గా రాదు. కాకపోతే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోలేక మా చెప్పింది వాళ్ళకి అర్థం కాక కొంచెం వాళ్ళు రైట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకోండి, ఎక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళని చెప్తూ వాళ్ళని అడుకుంటూ వెళ్ళేసరికి ఒక మినిమం మ్యాప్లో అయితే 20 మినిట్స్ అని ఉంది. కాకపోతే మేము వెళ్ళేసరికి 20 మినిట్స్ కానీ ఎబో అయితే 30 మినిట్స్ కూడా దాటిపోయింది. ఇటకెళ్ళకైతే మేము రీచ్ అయినది అయినాం, బేగం బజార్కి రీచ్ అయినాం, మేము ఫ్రూట్స్ తీసుకున్నాం, వచ్చేసాం. సో ఇదేంటంటే మీకు చూపెట్టాలని చెప్పి మేము ప్రయత్నం చేసినాం. సో మా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి, మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.